हाय फ्रेंड्स नमस्ते नेनु मी सुमति ई रोजु मनम ई वीडियोलो मंदर मोक्कल गुरिंचि तेलुसुकोबोतुन्नामु ई मंदर मोक्कलु चाला मंदि नन्नु अडिगिन क्वेश्चन एंटंटे कोंत चाला मंदिकि सरिगा पेरगट्लेदु अनेसि अडुगुतुन्नारु इंकोंदरु एं अडुगुतुन्नारंटे मोग्गलु रालिपोतुन्नायक एं चेयालि अनि अडुगुतुन्नारु इवन्निटिनि नेनु ई वीडियोलो आन्सर् चेप्तानु మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే నేనేం చెప్తున్నానని మీకు అర్థమైపోతుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోలన్నీ మిస్ కాకుండా మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఓకే, నేను ఇంకా మీకు ఈ వీడియోకి వెళ్ళిపోదామండి. ఈ మందార మొక్క చాలా బాగుంటుంది, చాలా మంచిగా పెరిగే మొక్క అన్నమాట. మనం ఏం చేస్తానంటే చాలా డబ్బులు ఇచ్చి నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చినప్పుడు చాలా దాని మొగ్గలంది చక్కగా ఉంటుంది, అవన్నీ విచ్చుకుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఏమవుతుందంటే మొక్కలు పెరుగుదల ఆగిపోతుంది, లేకపోతే పూలు మొగ్గలు రాలిపోతూ ఉంటుంది. చాలా మొక్కలకి పూ మొగ్గలే రావు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నిటికీ మనం దీని ఈ వీడియోలో చూద్దాము, ఒక్కొక్కటే చూద్దాము. నేను ఫస్ట్ నుంచి నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో, మీరు చాలామంది ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చెప్తాను, కాస్త లెంగ్తిగా అయినా కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఇప్పుడు నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడు మొక్క హెల్తీగా ఉన్న తీసుకురండి, మీ కలర్ నచ్చింది అనేసి వీక్గా ఉన్న మొక్కలు తీసుకురాకండి. మంచి మొక్క తీసుకొచ్చిన తర్వాత ఒక 15 డేస్ దాన్ని అలాగే మన ఇంటి వాతావరణానికి అడ్జస్ట్ చేయడానికి వదలండి. దాన్ని పెద్ద కుండీలో, అంటే మన వేరే కుండీ ఉంటుంది కదా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నది, ఆ కుండీలో ఈ గ్రో బ్యాగ్ని పెట్టండి. నర్సరీ నుంచి తీసుకొచ్చింది అప్పుడే మనం తీసుకురాగానే దాన్ని వేరే కుండీలో నాటుకోకూడదు ఎప్పుడు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మొక్క సరిగా పెరుగుతుంది, మంచి చక్కగా పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, 15 డేస్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రీప్లాంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ దాన్ని కాస్త పెద్ద కుండి తీసుకోవాలి, మరీ చిన్న కుండి తీసుకోకండి. ఎందుకంటే మందార మొక్క చాలా తొందరగా పెరిగే మొక్క, రూట్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది దానికి. ఇంకా దీనికి డ్రైనేజ్ హోల్ కంపల్సరీగా ఒక 4-5 డ్రైనేజ్ హోల్ చేసుకోండి. ఇంకా మట్టి మిశ్రణం దీనికి ఎలాగ ఉండాలంటే, గార్డెన్ సాయిల్, ఇంకా కంపోస్టు, ఇసుక, ఇవి మూడు సమానంగా తీసుకోండి, 30-30-30 తీసుకోండి. తర్వాత ఒక 10% దీనికి వేపపిండి కలుపుకోండి. వేపపిండి కలుపుకోవడం వల్ల ఏంటి అండ్ లాభాలు ఏంటంటే, రూట్స్ రాట్ రాదనమాట. ఏంటంటే రూట్స్ రాట్ అంటే వేర్కుళ్ళు సమస్య రాదు. ఈ మందరం ఒక చాలా ఎందుకు చనిపోతూ ఉంటాయంటే ఈ వేర్కుళ్ళు వల్లనే చనిపోతూ ఉంటుంది. తర్వాత కొన్ని చీడపీడలు, ఈ చీడపీడలు ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇసుక ఎందుకు కలుపుకోవాలంటే, ఈ మందార మొక్కకి ఎప్పుడు నీళ్ళు ఆగిపోకూడదు. దానికి నీళ్ళు ఆగిపోయిందంటే ఆ మొక్క సరిగా పెరగదు, చాలా ప్రాబ్లం చేస్తాయి అన్నమాట. ఓకేనా? తర్వాత ఇప్పుడు రీప్లాంట్ చేసుకోవటానికి రెడీ అయిపోయాం. నర్సరీ గ్రో బ్యాగ్ నుంచి తీయాలి మనం. ఎలా తీస్తారు, గ్రో బ్యాగ్ కట్ చేయండి, లేకపోతే కుండీలు చిన్న చిన్న కుండీలో నాటుతూ ఇది అమ్ముతూ ఉంటారు. ఆ చిన్న చిన్న కుండీలో ఇది చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మెల్లగా దాన్ని తీయండి. వేరుకి ఎలాంటి దెబ్బ తగలకూడదు, అది వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. వేరు దెబ్బ తగిలితే మొక్క పసుపు కలర్గా మారిపోతుంది, ఆకులన్నీ ఎండిపోతూ ఉంటుంది, అంటే పండు పారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో దాని మొక్క వేరుకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఓకేనా? చాలా నర్సరీ నుంచి తీసుకొచ్చిన మట్టి చాలా వరకు ఎలాగ ఉంటుందంటే బంక మట్టిగా ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుంది. అది వాళ్ళు ఏం చేస్తారంటే దానికి అప్పుడప్పుడు నీళ్ళు వేస్తూ ఉంటారు ఒకటి, ఇంకొకటి చిన్న గుంతలాగా తీసేసి, అంటే పొడవుగా గుంతలాగా తీసేసి అందులో అన్ని గ్రో బ్యాగ్స్ పెట్టేస్తారనమాట. వాటర్ వేసినప్పుడు ఆ గుంతకు నీళ్ళు నింపుతారు. దీనివల్ల మొక్క మెల్లమెల్లగా వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది. మనం ఏం చేస్తాము, పెద్ద కుండీలో ఆ మట్టిని అలాగే ఉండే మట్టిని అలాగే పెట్టేస్తాము. చుట్టూ ఉన్న మట్టి ఏమో లూజుగా ఉంటుంది, ఆ మట్టిలో నీళ్ళు పోయగానే వెళ్ళిపోతుంది కిందకి. ఈ మట్టి అనేది గట్టిగా ఉండిపోయి ఈ మట్టిలో ఉన్న ఆ వేర్లు అందుకోవన్నమాట, వాటర్ని పీల్చుకో. దీనివల్ల ఏమవుద్దంటే పైన ఉన్న మొక్క
మెల్లమెల్లగా డ్రై అయిపోతుంది, వాడిపోతుంది. వాడిపోతుంది కదా అనేసి ఎక్కువ నీళ్ళు నింపుతారు, సేమ్ దాని ప్రాబ్లం ఉంటుంది. సో ఇది చామంతి మొక్కలు కూడా, కనకాంబర మొక్కలు కూడా, గులాబీ మొక్కలు కూడా, అన్ని మొక్కలకి చాలామందికి వచ్చే సమస్య ఇదే అన్నమాట. సో దానికి మనం ఏం చేయాలి, దీని పరిష్కారం ఏంటి, దీని సమస్య సొల్యూషన్ ఏంటి అంటే, మన నర్సరీ నుంచి బంకమట్టి లాగా ఉండే కొద్ది ఇట్లా తీసి చూస్తే తెలిసిపోతుంది. తొందరగా రాలిపోయిందంటే నో ప్రాబ్లం, దాన్ని అలాగే మనం వేసేయచ్చు. కానీ గట్టిగా ఉందనుకోండి, సిమెంట్ లాగా గట్టిగా ఉందనుకోండి, అలాంటి మట్టిలో మనం జాగ్రత్తగా ఉండాలి. సో దాన్ని ఏం చేయాలంటే, ఒక బకెట్లో కొద్ది వాటర్ వేసేసి ఈ మట్టిని దా మొక్క ఉన్న మొక్కని ఏం చేయాలంటే దాంట్లో పెట్టేసేయండి. అదేమవుతుందంటే మట్టి కొద్ది కొద్దిగా కరిగిపోతుంది. 50% కరిగిపోయినప్పుడు కొద్ది కొద్ది రూట్స్ కనిపిస్తూ ఉంటుంది. ఆ రూట్స్ కనిపించినప్పుడు మనం ఈ వేరే మన కుండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో పెట్టేసి మట్టి అంతా వేసేసి బాగా టైట్గా చేయండి. ఇది ఏరు ఉండకూడదు మట్టిలో. ఏరు ఉందంటే మొక్కలకి గాలి అందిపోయి ఏమవుతుందంటే మొక్క చనిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది. బాగా ప్రెస్ చేయాలి మట్టి వేసిన తర్వాత. ఓకేనా? తర్వాత వాటర్ వేసేసి ఒక 4 రోజులు నీడలో పెట్టి ఎండలో పెట్టుకోవాలి. ఇది రీప్లాంట్ చేసుకునే పద్ధతి. సో ఓకే, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తర్వాత చాలామంది ఇంకో సమస్య ఏంటంటే, మొక్క ఫ్రీజ్గా అయిపోతుంది. ఫ్రీజ్గా అయిపోవడం అంటే అది పెరుగుదల ఆగిపోతుంది అనమాట. దాంట్లో పూలు కానీ చిగుళ్ళు కానీ ఏమీ రాదు, అలాగే ఉండిపోతుంది. దీని సమస్య ఏంటి అంటే, అలాంటి దాంట్లో కొమ్మల్ని కొద్ది కొద్ది కట్ చేయండి. ఓ ఇంత కట్ చేసేసేయండి. ఒక 3-4 2-3 ఇంచెస్ కట్ చేసేస్తే మనం మంచి కంపోస్ట్ వేసేసి దానికి తర్వాత వాటర్ గీటర్ వేస్తూ ఉంటే దాంట్లో కొత్త చిగుళ్ళు వచ్చి పూలు వస్తుంది. ఓకేనా? ఫ్రీజ్ అయిన మొక్కలకి ఇది సొల్యూషన్. ఇంకా చాలామందికి ఏంటి సమస్య అడిగారంటే, ఆకు ఎండ పండు బారిపోవడం అనమాట. పండు బారిపోయి రాలిపోతుంది అనేసి సమస్య నన్ను అడిగారు. సో దీనికి ఏంటి రీజన్ అంటే, వాటర్ ఎక్కువ అవ్వడము, మొగ్గ రాలిపోవడం కానీ, ఆకులు పసుపచ్చగా మారి పండిపోయి రాలిపోవడం కానీ, దీనికి సమస్య ఏంటంటే వాటర్ ఎక్కువ అవ్వడము. ఇంకొకటి మొక్క మట్టిలో బలం సరిపోకపోవడము. తర్వాత ఇంకో సమస్య ఏంటి అంటే, అతి కంపోస్ట్ వేయడం. ఇవి మూడింటి వల్ల మొక్క సరిగా పెరుగుదల ఉండదు. ఓకే, ఇప్పుడు నీళ్ళు ఎక్కువైందని ఎలా తెలుస్తుంది అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. కామెంట్లో నన్ను అడిగినప్పుడు నీళ్ళు ఎక్కువైందేమో చూసుకోండి అంటూ ఉంటాను నేను. ఎలా తెలుసుకుంటారు? మనం వాటర్ వేస్తాం కుండీలో. కుండీలో వాటర్ వేసినప్పుడు కొద్దిగా ఇలా చూసుకోండి, వేలు పెట్టి చూస్తే బురద బురదగా ఉందనుకోండి, బాగా చేతులకంతా అంటుకుందనుకోండి, దానికి వాటర్ ఎక్కువైపోతుంది అని అర్థం. మనం వేసినప్పుడు కొద్ది మట్టి లైట్గా అంటుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఎర్రమట్టి వాడిన వాళ్ళకి ఎలాగూ ఎర్రగా ఉంటుంది, అది వేరే సంగతి. కాకపోతే బురద బురదగా ఉండకూడదు, నీళ్ళని ఆగిపోకుండా చూసుకోవాలి. డ్రైనేజ్ వాళ్ళు ఎక్కువ ఉండాలి అని అందుకే నేను ముందే చెప్పాను. తర్వాత అతి కంపోస్ట్ ఎలా తెలుస్తుంది? అతి కంపోస్టు ఎలా తెలుస్తుంది అంటే, మొక్క చిగుళ్ళు ఉంటుంది కదా, అది వాడిపోతుంది. ఆకులు 4-5 రోజుల్లోనే మొత్తం ఎల్లో కలర్గా మారిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మొక్క మొత్తం వాడిపోతుంది అన్నమాట. ఇది దీనికి ఏంటి, ఇది ఎలా తెలుసుకుంటారంటే, ఇవన్నీ వస్తే దీనికి కంపోస్ట్ ఎక్కువైపోయిందని అర్థం అన్నమాట. తర్వాత నెక్స్ట్ మొక్కలో బలం లేకపోవడం వల్ల కూడా మొగ్గలు రాలిపోతూ ఉంటుంది. బలం లేకపోవడం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మట్టి తీసి చూస్తే అది బ్లాక్ కలర్ లేకుండా ఒక రకం ఎర్రగా ఉన్నా లేకపోతే తెల్లగా ఉన్నా కూడా దాంట్లో సరిపడా కంపోస్ట్ లేదని అర్థం అనమాట. సరిపడా కంపోస్ట్ లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మొక్క మనం ఇప్పుడు ఎండాకాలంలో తీసి వేరే దాంట్లో పెట్టలేము. అప్పుడు ఏం చేస్తారంటే, సగం మట్టి తీసేసి ఆ కుండీలో ఉన్న ఎంత పెద్ద కుండీ అయినా కానివ్వండి, లేకపోతే నేలలో ఉన్నదే కానివ్వండి, కొద్దిగా మట్టి తీసేసి కంపోస్ట్ కలిపి మళ్ళీ నింపండి. సో దీనివల్ల మొక్కలకు బలం సరిపోతుంది. ఓకేనా? ఇంకా నీళ్ళు ఎక్కువ అయితే తగ్గించండి, సరిపోతుంది. అతి కంపోస్ట్ ఎక్కువైపోయింది, మొక్క చిగుళ్ళన్నీ మాడిపోతుంది, లేకపోతే మొక్క వాడిపోతుంది అనుకున్నప్పుడు దీన్ని కూడా సగం మట్టి తీసేసి వేరే మట్టి దాంట్లో నింపుకోండి. కొద్దిగా కంపోస్ట్ కలిపేసి నింపుకుంటే అతి కంపోస్ట్ సమస్య తీరిపోతుంది. ఇంకా ప్రూనింగ్ కంపల్సరిగా చేయాలి. దీనికి మందర మొక్కలకి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? తర్వాత
ఇంకా నెక్స్ట్ ఇంకో సమస్య ఏంటంటే వాటరింగ్. చాలామంది ప్రాబ్లం ఏంటంటే మొక్కలకి వాటర్ ఎలా వేయాలనే తెలియదు. చాలామంది ఏం చేస్తారు, ఇట్లా పైప్ పెట్టేస్తారు, ఆ కుండి నిండిపోయి పైనుంచి మళ్ళీ డ్రైనేజ్ వల్ల నుంచి అన్నీ వాటర్ పోతూ ఉంటుందన్నమాట. అట్లా ఎప్పుడు ఏ మొక్కలు కూడా వేయకండి, దానికి అవసరమైనది మాత్రమే వేయండి. ఎక్కువ వాటర్ వేస్తే డ్రైనేజ్ హోల్ నుంచి వాటర్ పోతుంది అంటే దాంతోపాటు మీరు వేసిన కంపోస్ట్ కానీ మీరు వేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ దీని అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకొకటి, మొత్తం గార్డెన్ మొత్తం చెత్త చెత్త తయారైపోతుంది. సో అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి, వాటర్ ఎంత కావాలో అంతనే వేయండి. ఇంకొక సమస్య మందార మొక్కలకి ఏంటంటే, చాలామంది సమస్య ఏంటంటే మొక్కల మీద నుంచి నీళ్ళు వేస్తారన్నమాట. మొక్క మీద నుంచి వాటర్ వేసినప్పుడు ఆ మొక్క స్ట్రెస్కి వచ్చేస్తుంది, మందర మొక్క అస్సలు తట్టుకోదు అనమాట ఎక్కువ వాటర్. దానికి ఏం చేయాలంటే మన మట్టిలో మాత్రమే వాటర్ వేయాలి, ఆకుల మీద వేయకండి. 15-20 డేస్కి ఒకసారి దాన్ని మంచి స్ప్రే చేసేసి షవర్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా, వాటర్ ఒకటి చూసుకోండి. ఇంకా ప్రూనింగ్ కూడా అవసరం. ఎప్పుడు ప్రూనింగ్ చేయాలి, మార్చిలో ప్రూనింగ్ చేసుకోవచ్చు. ఇంకా వర్షం వచ్చేకన్నా ముందు జూన్ ఎండింగ్లో ఒకసారి మనం ప్రూనింగ్ చేసుకుంటే సరిపోతుంది, మొక్క మంచి జీవులు వచ్చి బాగా పూలు వస్తుంది. ఇంకోటి, ఎక్కువ కొమ్మలు ఉందనుకోండి సగం ఒకసారి కట్ చేసేసేయండి. అంటే ఒక 5-6 కొమ్మలు ఉందంటే 3 కొమ్మలు మాత్రం ఒకసారి హార్డ్ ప్రూనింగ్ చేసేసేయండి. ఇది మొత్తం చిగుళ్ళు వచ్చి పూలు వచ్చే స్టేజ్లో ఇది మిగతా 3 కొమ్మల్ని కట్ చేసేయండి. తర్వాత దీంట్లో కూడా పూలు వస్తుంది. అంటే ఏంటంటే దీని ఎందుకు ఇలా చెప్తున్నానంటే, పూలు మీకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది మొక్కల మీద. ఒకేసారి దాన్ని గుండు కొట్టించామనుకోండి మొత్తం మొక్కలు కానీ పూలు ఎప్పుడు రాదనమాట. అది చిగుళ్ళు వచ్చి పూలు అవటానికి మినిమం 1.5 నెలలు 2 నెలలు పడుతుంది. అప్పటి వరకు మొక్కలో పూలు ఉండదు. మన దేవుడు పూలు కావాలి కదా, లేకపోతే అందం కావాలి కదా. సో దానివల్ల సగం మొక్కకు ఒకసారి, ఇంకో సగం మొక్కకు ఒకసారి చేయండి. తర్వాత మొక్కలకి అది ప్రూనింగ్ చేసిన తర్వాత మంచి కంపోస్ట్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా తర్వాత ఇంకొక సమస్య ఉంది. చాలామందికి ఏంటంటే అస్సలు మొగ్గలే రావు, చాలా ఆకులు వస్తూ ఉంటుంది, మంచి చిగుళు వస్తూ ఉంటుంది, మొగ్గలు మాత్రం కనిపించదానికి. దీనికి ఏంటి సమస్య అంటే సరిపడ ఎండ లేకపోవడం. ఈ బాల్కనీ గార్డెన్ వల్ల చాలా ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. సరిపడ ఎండ లేకపోతే మొక్క పెరుగుతూ ఉంటుంది, ఈ పూలు రావు. ఇంకా ఎండ ఉన్నా కూడా ఇది ఎందుకు రాదు అంటే నైట్రోజన్ ఎక్కువ ఉంటే కనుక, మీ వేసే కంపోస్ట్లో నైట్రోజన్ ఎక్కువ అయితే మీకు ఆకులు మాత్రం పెరిగిపోతుంది, పూలు రావు. ఈ పూలు రావాలి అంటే దానికి ఏం చేయాలంటే మన ఈ పొటాషియం ఎక్కువ ఉన్నది వేయాలి. పొటాషియం ఎందులో ఎక్కువ ఉంటుంది, ఈ అరటి పండులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే అరటిపండు తొక్కల్ని మనం వాటర్లో నానబెట్టి ఒక 2-3 డేస్ నానబెట్టి ఆ వాటర్ని మనం మొక్కలు పోస్తే మొగ్గలు వస్తుంది. ఇంకా లేదు ఇంకా టైం ఉంది అనుకుంటే అరటిపండు తొక్కలు మొత్తం ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటే మనం దాని పౌడర్ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉండవచ్చు. ఓకేనా, దీనివల్ల 15 డేస్లోనే మీకు మొగ్గలు కానీ పూలు కానీ వస్తుంది. లేదు అంటే బూడిద ఉంటే బూడిద కూడా ఇవ్వచ్చు. ఇంకా మొక్కల్లో ఆకులు పసుపచ్చగా మారటానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. దానికి ఏంటంటే రీజన్ మొక్కలో చీడపీడలు ఉండడం. ఈ చీడపీడల గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, నా మొక్క చూపించి మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను ఎందుకు ఇలాగ అయిపోతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చీడపీడలు పెట్టుకుంటే లెంగ్తీగా అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి చూద్దాము. ఇది మీకు వచ్చే సమస్యలకి నేను చెప్పే సొల్యూషన్ అంత అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చిందనుకోండి కామెంట్లో నన్ను అడగండి. చాలామంది ఒకే క్వశ్చన్ అడిగితే నేను ఇలాగే వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా లెంగ్తీ అయిపోయింది ఫ్రెండ్స్, మన్నించాలి. ఉంటానండి, నెక్స్ట్ మనం వీడియోలో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం. అంతవరకు ఉంటానండి, బాయ్ బాయ్, టేక్ కేర్.